పరిపాల పరిపాలన విఫలాన్ని పక్కతో పట్టించడం కోసం కొత్త ఎత్తుగడ అసెంబ్లీలో మీరు చేశారు ఏంటా ఎత్తుగడ పరిపాలనలో విఫలమైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి ప్రక్కతో పట్టించడం కోసం ఆయన విఫలమైనటువంటి విషయాన్ని ప్రక్కతో ప్రకటించడం కోసం అసెంబ్లీలో ఆదరా అసెంబ్లీ క్లోజ్ అయిపోయే సమయంలో రాజధాని గురించి మీరు మాట్లాడారు ఈ ఆరు మాసాల్లో వేదిక కూల్చివేత దగ్గర నుంచి విధ్వంసాల దగ్గర నుంచి ఆపోజిషన్ పార్టీలని టెర్రరైజ్ చేసిన దగ్గర నుంచి పెట్టుబడులన్నీ ఉపసంహరణ జరిగిపోయినప్పుడు దగ్గర నుంచి సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్స్ ప్రజలకు వెళ్లాల్సినవన్నీ పోయి ఉపాధి హామీ పథకం పోయి ఈ ఫెయిల్యూర్స్ అన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు రాజధానిని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చారు ఆ రోజున అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాజధాని గురించి ప్రకటించేటప్పుడు ఆపోజిషన్ లీడర్గా నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావా లేదా ఒక్కసారి ఆలోచించుకో ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో ఉండేటటువంటి వ్యక్తిగా ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలందరూ విన్నారు దేశ ప్రజలందరూ విన్నారు నడిబొడ్డున రాష్ట్రానికి రావటం మంచిదే కానీ ముప్పై వేల ఎకరాలకు తక్కువ లేకుండా రాజధానిని పెడితే బాగుంటుంది ప్రపంచ దేశాల్లో మంచి ఇమేజ్ వస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ కప్పి కప్పిపుచ్చుకోవడం కోసం ప్రాంతీయ విభేదాలు కులాల మధ్యను సిచ్చు మతాల మధ్యను సిచ్చు పెట్టడం కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రపంచంలో బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం తాలూకా రాజధాని ఏం చేయబోతున్నావు నీకే ప్రాంతం మీద నీకే అధిక అభిమానం ఉంది నీకు అభిమానం ఉంటే మరి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉండేటటువంటి విశాఖపట్నంకి నీ ఆరు మాసాల్లో లుల్లు గ్రూప్ అనేటటువంటిది అక్కడ కొచ్చే కొచ్చిలో మరి దేశంలోనే మంచి లుల్లు గ్రూప్ వాళ్ళు అక్కడ పెట్టినటువంటి కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో అది విశాఖపట్నంలో వస్తే దాన్ని ఎందుకు పంపించావు దాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయావు డెబ్బై వేల కోట్ల రూపాయలతో డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఆదాని టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అక్కడ పెడతాము అనేటప్పుడు దాన్ని ఎందుకు రానియకుండా చేశారో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అభివృద్ధిని పదమూడు జిల్లాల్లో ఏ విధంగా చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాయకుడు ఆ రోజున చెప్పారు ఆ విధంగా అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని ప్రపంచం మొత్తం మీద ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుండేటటువంటి తరుణంలో మీ పాలనా వైఫల్యాల్ని పరిపాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం పక్కద్రావ పట్టించడం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి చేస్తూ అసెంబ్లీలో ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా పదమూడు జిల్లాల్లో ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ని తీసుకొస్తూ ముందుకు వెళ్తుంటే విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్గా రావాల్సినటువంటి కార్యక్రమానికి మీరు అడ్డు తగులుతూ అక్కడికి వచ్చినటువంటి పెట్టుబడులను కూడా పక్క త్రో పట్టించి ఇవి తెలంగాణకు వెళ్ళిపోయేటట్టు చేసి ఇంకా ఇతర రాష్ట్రాలకు పోయేటట్టుగా చేసి ఈ రోజున కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే మీరు అసెంబ్లీలో మాట్లాడారు అనేటటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం అందుకోసం ఇది పిచ్చితొగులకు పరిపాలన లేదు పరిపాలనలో ఫెయిల్ అవటం వల్ల ఇలాంటి చర్చలు పెట్టడానికి తంపులు పెట్టడానికి ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నాడే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ పాటుపడేటటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా లేదు పార్టీ ఫెయిల్ అయింది నాయకుడు ఫెయిల్ అయ్యాడు అనేటటువంటి పద్ధతిలో ఈ ప్రాంతీయ విభేదాలని కులాల మధ్య విభేదాలని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ చేసేటటువంటి కార్యక్రమాలు మీరు ఏవైతే పెడుతున్నారో వీటి వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఉండిపడ్డమే కాకుండా రాబోయే తరాలకు కూడా మీరు నష్టం చేస్తున్నారు అనేటటువంటి ఆలోచన మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఈ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని క్రియేట్ చేయొద్దండి అని చెప్పి ప్రజల తరఫున కోరుతూ